హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు పది రూపాయల నోట్ను చూసే ఉంటారు అందులో మీరు నెమల్లో ఉండటం ఎప్పుడైనా చూసారా అయితే ఈ వీడియోలో పది రూపాయల నోట్ నెమల్లో ఉన్న పది రూపాయల నోట్స్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం నెమల్లు ఉండే ఈ పది రూపాయల నోటు ధర అన్ని పది రూపాయల నోట్స్ కంటే ధర ఎక్కువగా పలుకుతుంది ఒకవేళ మీ దగ్గర ఇటువంటి నోటు ఉంటే తప్పకుండా చూడండి ఈ పది రూపాయల నోటు ఎక్కడెక్కడ దొరుకుతుంది ఇది మీ దగ్గర ఉంటే దీన్ని ఎక్కడ అమ్మాలి అనే దాన్ని తెలుసుకుందాం దీని సరైన ప్రైస్ ఏంటో చూద్దాం ఇక వివరాల్లోకి వెళితే ఇది మొట్టమొదటిసారిగా డెబ్బై శతాబ్దంలో ఇంట్రడ్యూస్ చేయబడింది అప్పటి గవర్నర్ ఎస్ జగన్నాథం తర్వాత కేఆర్ పూరి ఐజీ పటేల్ మోహన్ సింగ్ ఆర్ఎల్ మల్హోత్ర కూడా ఈ నోటుని జారీ చేశారు ఈ నోట్ ఎందుకంత ప్రాచీనం సంపాదించిందంటే ఈ డిజైన్ వల్ల మొదట్లో ఈ నోట్పై పడవ గుర్తు ఉండేది తర్వాత దానిని నెమళ్ళగా మార్చిన వెంటనే దాని ప్రాచుర్యం ఆకాశాన్ని అంటింది కానీ తర్వాత ఈ నోటుని తొంభై శతాబ్దం వచ్చే నాటికి ఆపేసి వెనుకాల గార్డెన్ ఉన్న పది రూపాయల నోటుని ముద్రించడం మొదలుపెట్టారు డెబ్బై శతాబ్దంలో ముద్రించిన నోట్పై ఎర్ర ఇంక్తో నంబర్ ఉండేది కలర్ కూడా బ్రైట్గా ఉండేది పదమూడు భాషల్లో పది రూపాయల నోటు అని వ్రాసి ఉండేది ఈ పది రూపాయల నోటు సిగ్నేచర్ ఇంత విలువ ఉండటానికి కారణం గవర్నర్ సిగ్నేచర్ ఈ గవర్నర్ సిగ్నేచర్ ఉన్న నోటు చాలా అరుదుగా దొరుకుతుంటాయి ఈ నోటు విలువ మీరు కోట్లలోనో లక్షలలోనో ఊహించుకోవద్దు అంతకన్నా తక్కువే కాకపోతే అవి ఎందుకంత ప్రాముఖ్యత సాధించిందంటే అరుదుగా ఉన్న గవర్నర్ సంతకం వల్ల మీ దగ్గర ఉన్న అన్ని నోట్లలో అతి విలువైనది గవర్నర్ నరసింహాన్ సంతకం ఉన్న నోట్ మీ దగ్గర ఏ నరసింహాన్ సంతకం ఉన్న నోటు గాని ఉంటే అది రెండు వేల నుంచి మూడు వేల ధర పలుకుతుంది మీ దగ్గర సింగిల్ నోట్ కాకుండా బండిల్గా ఉంటే ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు ధర ఉండవచ్చు అలాగే రకరకాల గవర్నర్ సంతకాలకు రకరకాల ప్రైజ్ ఉంటుంది ఎస్ జగన్నాథం సంతకం ఉన్న నోటు ఉన్న వారికి వెయ్యి నుంచి రెండు వేలు సంపాదించి పెడతాయి అదే మొత్తం బండిలైతే పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి